నేను మహాలక్ష్మి తండ్రి కొడుకులు చేతులెత్తేసారా బీఆర్ఎస్ వలసలకు ఇక అడ్డే లేదా గండి పడి వరద నీరు ఊళ్లకు ఓళ్లను ముంచేసినట్టుగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసల వరద కొనసాగుతోంది పార్టీ అస్తిత్వానికే గండి పడిందా అంటూ బీఆర్ఎస్ శ్రేణులే చర్చించుకునేలా పరిస్థితి మారిపోయింది ఇక గండి పూడ్చడానికి బదులు వలసల ప్రవాహాన్ని పార్టీ అధినేత కేసీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అలా చూస్తూ ఊరుకోవడాన్ని చూస్తుంటే తండ్రి కొడుకులిద్దరూ చేతులెత్తేసారా అని పరిశీలకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇక పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది ఆ రెండు సందర్భాల్లోనూ కూడా బీఆర్ఎస్లోకి వలసలు ఇదే స్థాయిలో ఉన్నాయి ఏకంగా శాసనసభ పక్షాలని విలీనం చేసుకున్న చరిత్ర ఆ పార్టీది ఇరవై మూడు ఎన్నికల తర్వాత ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా రివర్స్ అయింది అధినేత కార్యనిర్వాహక అధ్యక్షుడు చెప్పినా కూడా ఆ పార్టీ నేతలే కాదు కేడర్ కూడా ఖాతరు చేయని పరిస్థితి కనిపిస్తోంది అసలు కేసీఆర్ నాయకత్వంపై ధిక్కారం పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కు మార్చిన నాడే మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఇక రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత పార్టీపై కేసీఆర్ కేటీఆర్ పూర్తిగా పట్టు కోల్పోయారని అంటున్నారు నిన్న మొన్నటి వరకు కలకలలాడుతూ ఉన్న తెలంగాణ భవన్ ఇప్పుడు వెలవెలబోతోంది నిన్న మొన్నటి వరకు చేరికలతో కిటికిటలాడిన తెలంగాణ భవన్ ఇప్పుడు వలసల కారణంగా బోసిపోయి కనిపిస్తోంది ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే కాదు పార్టీ రెండవ శ్రేణి నాయకత్వం కూడా ఏ పార్టీలో అవకాశం దొరికితే ఆ పార్టీలోకి జంపు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక ఈ విషయంలో వారేమీ దాపరికం ప్రదర్శించడం లేదు బాహాటంగానే పార్టీ పట్ల తమ విముఖతను చాటుతున్నారు క్యాడర్ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది మొదట్లో వలసలను ఆపడానికి ఏదో ఒక మేరకు ప్రయత్నించిన కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు తమ ప్రయత్నాలు బుజ్జగింపులు ఫలించే పరిస్థితి లేదని అర్థం చేసుకుని మౌనంగా జరుగుతున్నది చూస్తూ ఉండిపోతున్నారు ఓటమి తర్వాత కూడా నెపం సిట్టింగుల మీదే నెట్టేసి వారి పట్ల ప్రజల్లో ఉన్న అసంతృప్తి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమంటూ చెప్పుకొచ్చిన కేసీఆర్ కేటీఆర్లకు ఇప్పుడు తత్వం బోధపడి బొమ్మ కనిపిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు అసంతృప్తి కేవలం సిట్టింగుల మీదే కాదని సాక్షాత్ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలి అహంకార పూరి వైఖరి పైన కూడానని వారికి అర్థమైనట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఆ కారణంగానే వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీకి టికెట్ ఇస్తామన్నా పోటీ చేయలేం బాబోయని పారిపోయే వారి సంఖ్యే ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు ఇక లీడర్లు పోయినా కేడర్ను కాపాడుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు గంభీరంగా చెబుతున్నప్పటికీ క్యాడర్లో పార్టీ పట్ల అసంతృప్తిని గమనించే లీడర్లు పక్కచూపు చూస్తున్నారని అంటున్నారు ఎందుకు ఉదాహరణ పార్టీ నుంచి వలసల్లో పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు కేడర్ అధికంగా ఉండడాన్ని చూపుతున్నారు ఇక బీఆర్ఎస్ను వీడి వచ్చిన నేతలకు బీజేపీ లోక్సభ టికెట్లు ఇవ్వడం చూస్తుంటే ప్రజల అసంతృప్తి బీఆర్ఎస్ అధినాయకత్వం మీద సిట్టింగుల మీద అన్నది స్పష్టంగా అవగతం అవుతోందని అంటున్నారు